ओके राइट में लेन चाहिए ध्यान चाहिए आ ध्यान ध्यान कर लेंगे ध्यान देखिए इन्वर्ट रेसिस्ट में मेरे माता का संबंध है मेरे बेटी है स्पॉन्सर है अगर स्पॉन्सर का ये हमने ये इंता है वो पे हम पे भी लेने बैठे हैं सर ओ ये गुड मॉर्निंग डियर स्टूडेंट्स माय नेम इज एलेक्स नारा गवर्नमेंट डिग्री कॉलेज मेंस श्रीकाकुलम टुडे आई विल टीच यू लेसन बैंकिंग सिस्टम्स ब्रांच बैंकिंग ప్రపంచంలో మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ వివిధ రకాల బ్యాంకింగ్ పద్ధతుల్ని ప్రపంచంలో వివిధ దేశాలు పాటించడం అనేటువంటి జరుగుతుంది అయితే అందులో ప్రధానమైనవి నాలుగు రకాలు అవి ఒకటి బ్రాంచ్ బ్యాంకింగ్ రెండు యూనిట్ బ్యాంకింగ్ నాలుగు గ్రూప్ బ్యాంకింగ్ ఈ పద్ధతుల్లో ప్రపంచంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటిది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టము యూనిట్ బ్యాంకింగ్ సిస్టము బ్రాంచ్ బ్యాంకింగ్ విధానాన్ని విధానం అనేటువంటి మొట్టమొదట ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది ఈ ఇంగ్లాండ్ దేశం నుంచి తరువాతది కెనడా ఆస్ట్రేలియా ఇండియా మొదలైనటువంటి దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందడం అనేటువంటిది జరిగింది అలాగే యూనిట్ బ్యాంకింగ్ విధానానికి వచ్చేటప్పటికి అది అమెరికా దేశంలో పుట్టి ఒక అమెరికా దేశంలో మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందడం అనేటువంటి జరిగింది ఈ రెండు విధానాలు అనేటువంటి ప్రపంచంలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి ప్రపంచంలో మాత్రం ఎక్కువ దేశాలు మాత్రం బ్రాంచింగ్ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానాన్ని ఫాలో అవనేటువంటిది జరుగుతున్నాయన్నమాట అయితే ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటి ముందు బ్యాంకింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం బ్యాంకింగ్ అంటే మిగులు ద్రవ్యం కలిగినటువంటి వ్యక్తులు సంస్థల నుంచి ద్రవ్యాన్ని డిపాజిట్ రూపంలో సేకరించి ఆ డిపాజిట్లను రూపంలో సేకరించినటువంటి ద్రవ్యాన్ని అవసరమైన వ్యక్తులకు సంస్థలకు రుణాల రూపంలో అందజేసే వ్యక్తి లేదా సంస్థని బ్యాంకు అంటారని మనం చెప్పుకున్నాం బ్యాంకింగ్ విధానం అంటే ఏంటి బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం అంటే ప్రధాన కార్యాలయం వస్తున్న నుండి దాని యొక్క బ్రాంచ్ దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటారు ప్రధాన కార్యాలయం ఎక్కడో మన ఇండియా విషయం పరిశీలించినటువంటి అడ్వాంటేజ్ గా మనము చెప్పుకోవచ్చు అన్నమాట అయితే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో అడ్వాంటేజెస్ లో మొట్టమొదటి పెద్ద తరహా వ్యాపారము పలకలిగే లాభాలు మనకి వ్యవస్థ పెద్దదైనప్పుడు దాని తర్వాత వ్యాపారం కూడా భారీ స్థాయిలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు
మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇంచుమించు భారతదేశంలో 28,000 నుంచి 30,000 వరకు బ్రాంచ్లు కలిగి ఉంది. మరి ఇన్ని ఎక్కువ బ్రాంచ్లు కలిగి ఉంది కాబట్టి దానికి భారీ స్థాయిలో నిధులు అనేటువంటిది సంకోరణ అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా నిధులు అనేటువంటిది భారీగా సమకూర్చడం వల్ల సమీకరించడం వల్ల ఎక్కువ మందికి ఆ నిధులని ఆ డిపాజిట్ని తిరిగి రుణాల రూపంలో అందించడం వల్ల ఎక్కువ వడ్డీల రూపంలో ఆదాయం అనేటువంటిది సమకూరడం వల్ల భారీ లాభాలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అంతేకాకుండా పెద్ద తరహా బ్యాంకులు నిష్ణాతులైనటువంటి వ్యక్తులని అధికారులుగా నియమించడం వల్ల వాళ్ళు తెలివితేటతో వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో నడిపించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు తక్కువ వడ్డీ రేట్లకు నిధులు సమకూర్చుకొని వాటిని తిరిగి రుణాల రూపంలో అందించేయడం వల్ల వీరికి భారీ ఆదాయాలు భారీ లాభాలు సమకూర్చడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే వీళ్ళు భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు నెలకొల్పి ఆ నిధుల్ని తిరిగి రుణాల రూపంలో అందించేయడం వల్ల ఒకటి వ్యాపారస్తంభం జరిగి వ్యాపారం భారీ స్థాయిలో జరగడానికి అవకాశం ఉంటుంది. రెండోది వ్యాపారం భారీగా జరగడం వల్ల పెద్ద తరహా ఆదాయాలు అనేటువంటిది సంపూర్ణం జరుగుతుంది. తర్వాత రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే నష్టభయాన్ని భరించే శక్తి. మనకి నష్టభయం అనేటువంటిది పరిగణలో చూసుకున్నట్టయితే కొన్ని వేల బ్రాంచీలు నెలకొల్పినటువంటి బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఏదో కొద్దిపాటి 50 100 బ్రాంచీల్లో నష్టం వచ్చినట్టయితే మనకి వాటిని తట్టుకోవడం ఈ వేల బ్రాంచీల్లో సంపాదించినటువంటి లాభం నుంచి 100 50 100 బ్రాంచీలు నష్టాలు వచ్చినట్టయితే వాటిని పూడ్చుకోవడం అనేటువంటిది పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి మనకి ఈ విధానంలో నష్టాన్ని భరించడానికి ఒకవేళ నష్టం వచ్చినటువంటి బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు కూడా వాటిని ఈజీగా భరించే శక్తి అనేటువంటిది ఈ విధానంలో ఉంటుంది. తర్వాత ఇక్కడ అధిక మొత్తంలో ద్రవ్య వనరులు సమకూరుస్తాయి కాబట్టి డిపాజిట్ రూపంలో ఎలాంటి కష్ట నష్టాలైనా ఈజీగా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ విధానంలో ఉంటుందన్నమాట. తర్వాత మూడవది నగద నిల్వల్లో పొదుపు. ఎలాగంటే నిధులు అనేటువంటిది దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచీలు డిపాజిట్ల రూపంలో వ్యక్తుల నుంచి సంస్థల నుంచి మిగులు నిధుల్ని డిపాజిట్లుగా సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ డిపాజిట్లు సేకరించిన తర్వాత వాటిని వినియోగం ఖర్చు చేసినట్టయితేనే ఆదాయాలు సమకూరుస్తాయి. డిపాజిట్లు ఎక్కువగా సమకూరినటువంటి ప్రాంతాల్లో ఆ డిపాజిట్లు రుణాలు తీసుకునే వర్గం లేకపోయినట్టయితే అవి నిద్రాణంగా ఆ డిపాజిట్లు ఉండిపోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ నిధులు సక్రమంగా వినియోగించడం ద్వారా ఆయా బ్యాంకులు లాభాలు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము నిధులు అనేటువంటిది నిద్రాణంగా ఉండిపోకుండా డిపాజిట్ రూపంలో సేకరించినటువంటి నిధుల్ని అవి అవసరం రుణాలు అవసరం ఉన్నటువంటి ప్రాంతాలకి మరలించడం ద్వారా తద్వారా ఆదాయాన్ని సమకూర్చడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలా కాకుండా సేకరించినటువంటి డిపాజిట్ల్ని నిద్రాణంగా ఒక చోట ఉండిపోయినట్టయితే వినియోగించకపోయినట్టయితే ఆ పొదుపులు అనేటువంటివి
వాళ్ళు తిరిగి మనం వడ్డీలు చెల్లించాలి డిపాజిటర్కి కాబట్టి అది బ్యాంక్ భారంగా తిరిగి చేరేంత అవకాశం ఉంటుంది కాబట్టి డిపాజిట్లు ఎక్కువగా సంపూర్ణమైన ప్రాంతాల్లో నుండి రుణాలు ఎక్కువగా అవసరమైన ప్రాంతాల్ని నిధులు మళ్లించడం ద్వారా ఈ నిల్వలలో పొదుపు సాధించవచ్చు తర్వాత నిల్వలలో డిపాజిట్ తక్కువగా ఉన్న బ్రాంచీలకి డిపాజిట్ ఎక్కువగా సంపూర్ణమైన ప్రాంతాల నుంచి కూడా నిధుల్ని రప్పించుకొని నిల్వలు సంచిత స్థాయిలో ఉంచుకోవడానికి సంచితమైన స్థాయిలో ఉంచుకోవడానికి అవకాశం అనేటువంటి బ్రాంచ్ విధానంలో బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఉంటుందన్నమాట తర్వాత నిధుల బదిలీ విషయం చూసినట్లయితే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో చాలా సులభతరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రాంచీలు అనేటువంటిది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల నిధులని ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తేలికగా ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది బదిలీ చేయడం అనేటువంటిది ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో సౌకర్యం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే సేమ్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ అనేటువంటిది ఆయా ప్రాంతాల్లో ఉండటం వల్ల నిధులు బదిలీ అనేటువంటిది చాలా సులభతరం ఎందుకంటే ప్రస్తుత కాలంలో నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ టెలి బ్యాంకింగ్ ఇవన్నీ విధానాలు అనేటువంటిది అమల్లోకి రావడం వల్ల ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానానికి ఇది ఒక మంచి నిధులు బదిలీ అనేటువంటిది చాలా అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు తర్వాత డిపాజిట్లు రుణాలు విషయం చూసుకున్నట్టయితే ఈ డిపాజిట్లు రుణాలు వివిధ ప్రాంతాల మధ్య విభజించడానికి అవకాశం ఈ బ్రాంచ్ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఉంటుందన్నమాట ఇంతకు ముందే మీకు చెప్పాను ఇప్పుడు ఎందుకంటే డిపాజిట్లు అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా సంపూర్ణం అనేటువంటి జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు తక్కువగా సంపూర్తాయి అక్కడ రుణాలు అనేటువంటిది ఎక్కువగా అవసరమవుతాయి ఆ డిపాజిట్లు ఎక్కువగా సంపూర్ణటువంటి ప్రాంతాల నుంచి డిపాజిట్లు సమకూరని తక్కువగా సంపూర్ణటువంటి ప్రాంతాలకి ఈ డిపాజిట్ని మళ్లించడం ద్వారా వాటిని రుణాలుగా అందచేసి తద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతూ ఆ డిపాజిట్ రుణాలుగా అందచేయడం వల్ల వాటి మీద వడ్డీకి వడ్డీలు అనేటువంటి సంస్థ మనుగడకి సంస్థను లాభాలు బాగా ఉండడానికి అనేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రుణాలు డిపాజిట్లు అనేటువంటిది వివిధ ప్రాంతాల మధ్య ముఖ్యంగా ఏంటంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ అభివృద్ధి చెందిన ప్రాంతాలకి పెరుగుబడిన ప్రాంతాలకి పరిగణలోకి తీసుకొని నిధుల్ని రీజనల్ ఇంబ్యాలెన్స్ నివారించడానికి ఈ నిధుల్ని పరస్పరం ఉపయోగించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట తర్వాత వడ్డీ రేట్ల విషయంలో చూసుకున్నట్టయితే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో బ్రాంచీలు అనేటువంటివి దేశవ్యాప్తంగా ఉంటాయని చెప్పుకున్నా మరి వడ్డీలు అనేటువంటిది అన్ని ప్రాంతాల మధ్య ఒకే విధంగా ఉండవు తేడా అనేటువంటిది ఉంటుంది అందువల్ల ఏమంటే అధిక వడ్డీ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నిధుల్ని అల్ప వడ్డీ ఉన్నటువంటి ప్రాంతాలకి బదిలీ చేసుకోవడానికి ఈ బ్రాంచ్ బ్యాంక్ విధానం అనేటువంటి సౌకర్యవంతంగా ఉంటుంది దీనివల్ల వడ్డీ రేట్లో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానము ఎంతగానో తోడ్పడుతుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట తర్వాత నిధులను సక్రమంగా పంపిణీ చేయాలి బ్యాంకు సేకరించినటువంటి డిపాజిట్లను మూలధనాన్ని సక్రంగా ఉపయోగించుకోవడానికి పెట్టుబడి పెట్టడానికి అవకాశం తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి నిధులను రుణ సౌకర్యాలు రుణాస్త్రాలు ఎక్కువగా కోరుకునే ప్రాంతాలకు నిధులు సక్రంగా ఉపయోగించుకోవడానికి ఈ విధానం అనేటువంటిది అనుకూలంగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు డిపాజిట్లు ఎక్కువగా సమకూరినటువంటి ప్రాంతాల నుంచి రుణాలు ఎక్కువగా అవసరం ఉన్న ప్రాంతాలకి ఈ నిధులని బదిలీ చేయడం ద్వారా
సంస్థ యొక్క లాభాలు పెంచుకోవడానికి సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఈ విధానం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ విధంగా చేయడం వల్ల ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నిర్ల్లి వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న బ్రాంచీలకు తరలించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడడం ద్వారా ప్రాంతీయ అసమానతల్ని అసమతుల్యాన్ని నివారించడానికి ఈ విధానం అనేటువంటిది ఎంతగానో సహకరిస్తుంది అంతేకాకుండా ఈ బ్రాంచ్ బ్యాంకులో ఈ విధానంలో నిధులు సక్రంగా పంపిణీ చేయడం ద్వారా మనకి ఆ నిధులు సక్రంగా వినియోగించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట తరువాత ఖాతాదారులకు గణనీయమైనటువంటి సేవ పెద్ద వ్యవస్థ ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ అనేటువంటిది పెద్ద వ్యవస్థ దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉంటాయి వేల సంఖ్యలో బ్రాంచీలు ఉంటాయి లక్షల సంఖ్యలో ఉద్యోగస్తులు ఉంటారు తర్వాత నిధులు అనేటువంటిది డిపాజిట్లు అనేటువంటిది భారీ స్థాయిలో సంపూర్తయి రుణాలు కూడా భారీ స్థాయిలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీరు ఎటువంటి అధునాతన విధానాన్ని నూతన టెక్నాలజీని వినియోగించుకోవడానికి భారీ నిధులు అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ భారీ నిధులు సంకోచడం వల్ల నిష్ణాతులు అనేటువంటి ఉద్యోగస్తుల్ని నిష్ణాతులు వ్యక్తుల్ని మంచి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ టెక్నాలజీని ఖాతాదారులకి అందించడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం అనేటువంటిది తోడ్పాటుగా ఉంటుంది ఎందుకంటే వీటి నిధులు భారీ స్థాయిలో సమకూరుతాయి లాభాలు కూడా భారీ స్థాయిలో సమకూరుతాయి కాబట్టి ఆ భారీ స్థాయిలో సమకూర్చినటువంటి సమకూర్చినటువంటి నిధుల నుంచి డిపాజిట్ల నుంచి వచ్చినటువంటి లాభాల నుంచి అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఖాతాదారులకి అందిస్తాయి ఈరోజు చూసినట్టయితే మనకి నెట్ బ్యాంకింగ్ కానీ టెలి బ్యాంకింగ్ కానీ అలాగే ఏటీఎంస్ విధానం కానీ ఇవన్నీ మనం చూసినట్టయితే ఈ టెక్నాలజీ అనేటువంటిది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పుడు కూడా బ్యాంకులు వీటిని భారీ స్థాయిలో నిధులు సమకూడడం వల్ల వాటిని వినియోగదారులకి ఈ టెక్నాలజీని అందించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది అన్నమాట నెక్స్ట్ బ్రాంచ్ బ్యాంకింగ్ లో విధానంలో ఉన్నటువంటి ప్రధానమైన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెనుకబడిన ప్రాంతాల్లో బ్రాంచీలు ఇక్కడ మన భారతదేశం యొక్క ప్రణాళిక విధానం గాని రాజకీయ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం గాని రాజ్యాంగం యొక్క రూపొందించినటువంటి మౌలిక సూత్రాలు కానీ చూసినట్టయితే సమసమాజ స్థాపన సామ్యవాద సమాజ స్థాపన అనేటువంటిది మన రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటిది ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి అచీవ్మెంట్ గోల్ అన్నమాట దానికి అనుగుణంగా మనము ఎప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా దేశంలో మనలాంటి దేశాల్లో ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు ఏమైపోయి అభివృద్ధి చెందిన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి మరి సమసమాజ స్థాపన జరగాలంటే నిధులు అనేటువంటిది వెనుకబడిన ప్రాంతాలకి మళ్ళించడం ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఆ ప్రాంతాలని నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వెనుకబడిన ప్రాంతాల్లో నిధులు భారీ స్థాయిలో సమకూరినట్టయితే ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని ప్రాంతీయ అసమానతను తొలగించడానికి అసమానతను తొలగించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో చాలా భారతదేశంలో భారతదేశం లాంటి దేశాల్లో చాలా ప్రాంతాలకి బ్యాంకింగ్ విధానం అంటే తెలియనటువంటి గ్రామాలు అలాగే ట్రైబల్ ఏరియాస్ వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం వల్ల వెనుకబడిన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్ లో బ్రాంచీలు నెలకొల్పి అక్కడ ఆ ప్రాంతాల్లో బ్రాంచీలు స్థాపించి
వాళ్ళకి దగ్గర ఉన్న చిన్న చిన్న పొదుపులు డిపాజిట్లో సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి బ్యాంకింగ్ సౌకర్యాలు అంటే ఏంటి, బ్యాంకింగ్ సేవలు అంటే ఏంటి, బ్యాంకింగ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటిది వాళ్ళకి తెలియజేయడం ద్వారా, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం ద్వారా, తర్వాత బ్యాంకింగ్ సేవల్లో ఉన్న అడ్వాంటేజ్ అనేటువంటిది అందించడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత పటిష్టమైనటువంటి పరివేక్షణ అంటే ఈ పటిష్టమైనటువంటి పరివేక్షణ అంటే వ్యవస్థ పెద్దది, వ్యవస్థ పెద్దది కాబట్టి వ్యవస్థ పెద్దదవడం వల్ల ఏమవుతుందంటే నిష్ణాతమైనటువంటి మంచి టెక్నాలజీని ఉపయోగించడం, తర్వాత మంచి ఇన్స్పెక్షన్ అంటే పరివేక్షణల్ని అధికారులుగా మంచి పరివేక్షణల్ని నియమించుకోవడానికి, మంచి అధికారులు నిర్మించుకోవడానికి, మంచి నిష్ణాతులు నియమించుకోవడానికి కావలసిన నిధులు వీళ్ళకి సమకూర్తాయి కాబట్టి, ఎక్కువ నిధులు అనేటువంటి ఉంటాయి కాబట్టి నిష్ణాతులైన వ్యక్తుల్ని మంచి కంట్రోలింగ్ అథారిటీని ఇన్స్పెక్టింగ్ అథారిటీని నియమించుకొని తద్వారా వీళ్ళు ఏంటంటే కంట్రోలింగ్ క్రింది స్థాయి బ్రాంచ్ల్ని కరెక్ట్ గా కంట్రోల్ చేస్తూ వీళ్ళు పటిష్టమైనటువంటి కేంద్ర బ్యాంకు కేంద్ర కార్యాలయం యొక్క నియంత్రణతో మిగతా కింద బ్రాంచీలన్నీ సక్రమంగా పనిచేసేటట్టు అజమాయిషి చేయటం వల్ల బ్రాంచీలు అనేటువంటి సక్రమంగా పనిచేస్తాయి. అంతేకాకుండా హెడ్ ఆఫీస్ యొక్క నియమబంధనల్ని తుచా తప్పకుండా పాటిస్తూ ఒకవేళ ఆ విధంగా నడుచుకోనటువంటి బ్యాంకింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పటిష్టమైనటువంటి కేంద్ర బ్యాంక్ పర్యవేక్షణ అనేటువంటిది ఈ వ్యవస్థ కలిగి ఉంటుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు మనము ఒకటి పెద్ద తరహా వ్యాపారాల్లో సమకూర్తాయని చెప్పుకున్నాము, రెండు నష్టభయాన్ని భరించే శక్తి బ్రాంచ్ బ్యాంకింగ్లో చాలా తక్కువగా ఉంటుంది, అలాగే నగదులో పొదుపు సాధించవచ్చు, తర్వాత నాలుగవది నిధులు బదిలీ అనేటువంటిది సులభతరం, తర్వాత డిపాజిట్లు అనేటువంటిది రుణాలు అనేటువంటిది వివిధ ప్రాంతాల మధ్య విభజించడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం అనేటువంటిది తోడ్పడుతుందని చెప్పుకున్నాము, తర్వాత వడ్డీ రేట్లలో ప్రాంతీయ అసమానతల్ని తొలగించడానికి ఈ వ్యవస్థ సహాయకారిగా ఉంటుందని చెప్పుకున్నాము, తర్వాత బ్యాంక్ నిధుల్ని సక్రమంగా పంపిణీ చేయడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం తోడ్పడుతుందని చెప్పుకున్నాము, తర్వాత ఖాతాదారులకు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించడానికి అంటే మనం ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సిస్టమ్స్ కానీ, టెలి బ్యాంకింగ్ విధానం కానీ, నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు కానీ, ఇంకెన్నో రకాల ఇలాంటి సేవల్ని అందించడానికి విధానం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు, తర్వాత వెనుకబడిన ప్రాంతాల్లో బ్రాంచ్లు నెలకొల్పుకోవడానికి ఈ విధానం నిధులు ఎక్కువగా భారీ స్థాయిలో సమకూర్తాయి కాబట్టి భారీ స్థాయిలో నిధుల్ని వెనుకబడిన ప్రాంతాలకు అందించడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలు ఆ ప్రాంతాల ద్వారా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకున్నాము. పటిష్టమైనటువంటి కేంద్ర బ్యాంక్ పర్యవేక్షణ అనేటువంటిది, ప్రధాన కార్యాలయం ఎడాక్స్ పర్యవేక్షణ అనేటువంటిది ఈ వ్యవస్థలో ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విధానంలో కొన్ని లాభాలు కూడా లేకపోలేదు. ఏంటి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించినట్టయితే నిర్వహణ పర్యవేక్షణ అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది. మనం అంటాం కదా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయిపోతుంది అని. అలాగా మన బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతిలో నిర్వహణ అనేటువంటిది పరివేక్షణ లోపం అనేటువంటి పరివేక్షణ లోపం అనేటువంటిది కూడా ఉండడం అనేటువంటి సాధ్యం. హెడ్ ఆఫీస్ చూసినట్టయితే ఏ ఢిల్లీలోనూ ముంబైలోనూ ఉంటుంది, దాని తాలూ బ్రాంచీలు మాత్రం అతను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విస్తరించి ఉంటాయి. కాబట్టి ఎక్కడో హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ బ్రాంచీలు కొన్ని వేల బ్రాంచీల్ని పరివేక్షణ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి
బ్రాంచ్ మేనేజర్లు కానీ సిబ్బంది కానీ ఇక్కడికి ఎవరు వస్తారులే మనం ఎవరు చూస్తారులని ఆసక్తి వహించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అంతేకాకుండా నిధులని పక్కదారి పెట్టించడానికి దుర్వినియోగానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తప్పు మనకి ఎంత మనకి ఎవరు చూస్తారులే మనం ఎవరిని కంట్రోల్ చేస్తారులే అనేటువంటి అలసత్వంతో వీళ్ళు వ్యవహరించడం ద్వారా బ్యాంక్ కి లాభాల బదులు నష్టాలు రావడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి హెడ్ ఆఫీస్ మీద ఆధారపడడం వల్ల హెడ్ ఆఫీస్ మీద ఇచ్చేటువంటి ఆర్డర్ కోసం వెయిట్ చేయటం వల్ల కొన్నిసార్లు మనకి కొన్ని విషయాల్లో సఫర నిర్ణయాలు అనేటువంటి లాభాలను కలిగిస్తాయి. అలాంటప్పుడు మనకి మనం అంటాం ఎప్పుడు కూడా ఏంటంటే సముచిత టైంలో మనం విధాన నిర్ణయం తీసుకోవడం వల్ల విధాన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సంస్థకి నష్టాలు సంపాదించడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనకి ఇన్ టైంలో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఈ వ్యవస్థలో చాలా కష్టం. ఎందుకంటే హెడ్ ఆఫీస్ నుంచి అనుమతి పొందేకే ఏదైతే చేయాలి కానీ హెడ్ ఆఫీస్ రీజనల్ ఆఫీస్ వీటి అనుమతి పొందిన తర్వాతే బ్రాంచ్ అధికారులు ఏదైనా అమలు చేయాలి తప్ప కానీ దీని సలహాగా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి దీనివల్ల ఆలస్యం అమృతం విషయం అంటారు. ఆలస్యం అనేటువంటిది కొన్నిసార్లు సంస్థకి వ్యవస్థకి నష్టాన్ని కలిగించడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుందన్నమాట. సముచిత టైంలో సముచిత నిర్ణయం కానీ తీసుకోకపోయినట్టయితే వ్యాపారానికి నష్టాలు సంపాదించడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధానంలో ప్రతి విషయానికి హెడ్ ఆఫీస్ మీద రీజనల్ ఆఫీస్ మీద కింది స్థాయి బ్రాంచ్ అధికారులు ఆధారపడటం వల్ల ఆ విధాన నిర్ణయం ఏ కారణంగా ఆలస్యం కారణంగా సంస్థకి వ్యాపారానికి నష్టం సంపించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. బ్రాంచ్ మేనేజర్ చాలా లాభం. ఏ బ్రాంచ్ మేనేజర్గా కూడా స్వతహాగా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎందుకంటే విధాన నిర్ణయం అనేటువంటిది తీసుకునే అధికారం హెడ్ ఆఫీస్ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ బోర్డు ఉంటుందన్నమాట. ఏ బ్రాంచ్ అధికారి కానీ ఏ బ్యాంకు అధికారి కానీ స్వతహాగా నిర్ణయాలు తీసుకోరు. ఏ విషయానికైనా హెడ్ ఆఫీస్ వాళ్ళు అనుమతి పొందిన తర్వాత మాత్రమే వీళ్ళు దాన్ని అమలు చేస్తారు. ఇది ముందువల్ల ఏంటంటే వారికి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావించినప్పుడు కూడా తన చేతుల్లో అధికారం లేకపోవడం వల్ల నిర్ణయం తీసుకోలేడు. కాబట్టి అలాంటప్పుడు ఆ వ్యాపారానికి లేదా ఆ సంస్థకి నష్టం జరగడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే చొరవ చూపలేదు, స్వతహాగా నిర్ణయం తీసుకోలేడు, కానీ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని చొరవ చూపడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. తర్వాత గుత్తాలు తెచ్చే ద్వారములు. ఇప్పుడు మనం ప్రతి వ్యవస్థలో కూడా ఈ గుత్తాధిపత్యం అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెత్తందారులు ఆర్థిక నిపుణులు అలాగే పారిశ్రామికవేత్తలు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎన్నిక కావడం వల్ల వీళ్ళేంటంటే ఈ డైరెక్టర్ బోర్డులో సభ్యులుగా ఉండటం వల్ల వీరు వాళ్ళ గుప్పిట్లో అనేటువంటి వ్యవస్థని పెట్టుకుంటారు. విధాన నిర్ణయం అనేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు వ్యవస్థల్ని తన ఆధీనంలో ఉంచుకోవడానికి అనేటువంటిది ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి అంతేకాకుండా నిధులు ఒకటి అధికారాలు తమ చేతిలో ఉంచుకుంటారు, నిధులు కూడా తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచీలకి తమ ఆధీనంలో ఉన్నటువంటి బ్రాంచీలకి తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ నిధుల్ని మళ్లించుకోవడం అనేటువంటిది డిపాజిట్ అనేటువంటి మళ్లించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మళ్లించడం వల్ల నిధులు అనేటువంటిది సక్రమంగా సజావుగా ధర్మబద్ధంగా వినియోగించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆయా ప్రాంతాలకి వాళ్ళ మనులో ఉన్నటువంటి ప్రాంతాలకి వాళ్ళు ఆ నిధుల్ని మళ్లించడం వల్ల
అవసరమైనటువంటి ప్రాంతాలకు కాకుండా ఇరుకుమైనటువంటి ప్రాంతాలకు ఈ నిధుల్ని సక్రమంగా వినియోగించడానికి అవకాశం ఏర్పడింది ఉండకపోవచ్చు ఇది కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత అసమర్థ బ్రాంచింగ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం మందికి అయితే మధ్యకి పల్చనాని ఎందుకు అవుతుందంటే మన తప్ప అందరూ సత్తాలంటే ఆ వాటిని వాటర్ పోస్తారు అలాగే ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం ఎక్కడో ప్రధాన కార్యాలయం ఉంటుంది దాని తాలూకా బ్రాంచీలు అనేటువంటిది దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి వెనుకబడిన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో అలాంటి ప్రాంతాల్లో బ్రాంచీలు ఉండటం వల్ల వాళ్ళు నన్ను ఎవరు చూస్తారని ఆ బ్రాంచ్ మేనేజర్లు సరిగా టైంకి ఆఫీస్కి రాకపోవడం కానీ లేనప్పుడు వచ్చినా వాళ్ళు సరిగా విధులు నిర్వర్తించడంతో విధులు నిర్వర్తించకపోవడం ఆసక్తం వహించడం ఇలా చేయటం వల్ల ఏంటవుతుందంటే సంస్థ ఎవరు వస్తారు రుణాలకు వస్తారు అప్పుడు రుణాలకు వచ్చినప్పటికీ ఆ మేనేజర్ గారు లేరే ఆ వైపు వెళ్ళారు లేకపోతే ఎక్కడో మీటింగ్కి వెళ్ళిపోయారని చెప్పేసి ఆయన ఏదో మొత్తం మీద వాళ్ళ వాళ్ళు ఇష్ట దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం వల్ల ఆ నిధుల్ని రుణాలు సకాలంలో అందచేయకపోవడం డిపాజిట్లు కూడా సక్రమంగా సేకరించకపోవడం వల్ల మనకి ఆ సంస్థ అనేటువంటి నష్టాల బాటలో పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బ్రాంచీలు అనేటువంటి విధంగా ఎక్కువ బ్రాంచీలు కానీ నష్టాల బాటలో పట్టినట్టయితే ఆ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటి మోసపడడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది ఈరోజు మనకి ఎన్నో బ్యాంకులు నష్టాల బాటలో వెళ్ళాయి మీకు తెలుసు దానికి కారణం ఏంటంటే ఈ ఏంటంటే అసమర్థమైన బ్రాంచీలు అసమర్థ బ్రాంచీలు పెరిగిపోవటం వల్ల నష్టాలు ఎక్కువగా రావటం వల్ల ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ అసమర్థ బ్రాంచీల్ని తాలూకా లోపాన్ని సరిదిద్దుకోకపోయినట్టయితే వ్యవస్థ అనేటువంటిది నష్టాలు బాటలో నడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ బ్యాంకింగ్ గా మనం అనేది బ్రాంచ్ బ్యాంకింగ్ కానీ యూనిట్ బ్యాంకింగ్ కానీ సమర్థవంతమైన పరిపాలన ఉండాలి సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణ అనేటువంటిది ఉండాలి లేకపోయినట్టయితే ఆ వ్యవస్థ అనేటువంటిది నష్టం రావడం లాభాలకు బదులు నష్టాన్ని రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది అనమాట తర్వాత ప్రాంతీయ అసమానతలు ఈ ప్రాంతీయ అసమానతలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాము వెనుకబడినటువంటి చిన్న ప్రాంతాలలో మనకేంటంటే వెనుకబడినటువంటి తర్వాత సమన్వయ లోపం బ్రాంచీల మధ్య సమన్వయ లోపం అంటే ఎవరి వాడే ఎన్నో తీరినటువంటి విధంగా ప్రవర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైనా బ్రాంచీల మధ్య సమన్వయం అనేటువంటిది చాలా అవసరం ఏ వ్యవస్థలోనే అయితే కోఆర్డినేషన్ ఉంటుందో ఆ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది బలంగా ఉంటుంది కోఆర్డినేషన్ అనేటువంటిది లేకపోయినట్టయితే ఆ వ్యవస్థ అనేటువంటిది వీక్ అవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఎందుకంటే బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడంలోనైతేనేమి అలాగే నిధులు సక్రమంగా వినియోగిస్తున్నటువంటిది వీక్ అవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఎందుకంటే బ్యాంకింగ్ ఉంచడంలోనైతేనేమి ఒక బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్కి ఒక స్టేట్ ఇంకొక స్టేట్కి సమన్వయం అంటే సహకరించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఈ బ్రాంచీల మధ్య కొన్ని వేల బ్రాంచీలు ఉండటం వల్ల ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో సమన్వయం అనేటువంటిది సాధ్యమైనటువంటి కాదు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళని ఎవరికి వాడే ఎన్నో తీరేదని ప్రార్థించి తద్వారా ఆ వ్యవస్థకి నష్టం కలిగించడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ పరిచయం ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ ఆ వ్యవస్థకి నష్టం కలిగించడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ పరిచయం ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్లతో బ్యాంక్ యొక్క అధికారులు ఇంటిమేషన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంటిమేషన్ తక్కువగా ఉంటుంది మేనేజరు లేకపోతే సిబ్బంది ఎవరో ఆఫీస్ సిబ్బందో ట్రాన్స్ఫర్ అయ్యి ఒక బ్రాంచ్కి వస్తారు బ్రాంచ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి కస్టమర్లతో ఇక్కడ ఏంటంటే నిధులు సక్రమంగా వినియోగం జరగాలంటే
ఆ రుణాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మంచివాడా కాదనేటువంటిది తెలుసుకోవాలి బ్యాంక్ అధికారులు. ఆ విధంగా తెలుసుకునే లోపే వాడికి బదిలీ అయిపోతుంది అన్నమాట. బదిలీ అయిపోవడం వల్ల ఆ వచ్చిన కొత్త వ్యక్తికి మళ్ళీ ఎవరు నచ్చవాళ్ళు ఎవరెవరు వచ్చాడు వాళ్ళని తీసుకోవడానికి కష్టం అవుతుంది అన్నమాట. తద్వారా ఏంటంటే ఈ నిధులు అనేటువంటి సక్రంగా వినియోగించబడాలంటే ఖాతాదారులకి మంచి ఖాతాదారులకి మంచి వ్యక్తులకి అప్పులు ఇవ్వడం ద్వారా అది తిరిగి రికవర్ అనేటువంటి బాగా జరుగుతుంది. ఈరోజు మనకి దేశంలో చూడండి పెద్ద పెద్ద వ్యక్తులు కొన్ని వేల కోట్లు బ్యాంకుకి నష్టం కలిగింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వ్యక్తులు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల యొక్క డిపాజిట్లని దుర్వినియోగం చేశారంటే దానికి కారణం ఏంటంటే మనకి ఈ బ్యాంక్ మేనేజర్లు తరచూ ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళని తీసుకొని రుణాలు ఇచ్చినట్టయితే ఇలాంటి తగ్గుదల కారణం కాస్త ఉండదు అన్నమాట. ఎక్కువ మంది ఏంటంటే ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ నిధులు అనేటువంటిది దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఈ మేనేజర్ ఎన్నో ఉంటాడు వెళ్ళిపోతారు కదా, మనం ఆ ఉద్యోగి మనం కనిపిస్తామా ఆయన చూడలే అనేటువంటి దీంతో తప్పించుకోవడానికి ఆస్కారం అనేటువంటిది మనకి ఈ వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఖాతాదారులతో వ్యక్తిగత పరిచయం లేకపోవటం వల్ల తరచూ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది జరగటం వల్ల మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు ఎవరు మంచి వ్యవస్థ ఎవరు చెడు వ్యవస్థ ఏదైనా తెలుసుకునే లోపే ఈ అధికారులు అనేటువంటి బదిలీ తరచూ జరగడం వల్ల మనకి ఈ రుణాలు అనేటువంటిది ఇచ్చేటప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు అనేది గుర్తించేవడం అనేటువంటిది కష్టంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలోటువంటి ప్రధానమైనటువంటి లోపాలు. ఏంటేం చెప్తున్నాము మనము మనం వీటిని చూసుకున్నట్టయితే లోపాల్లో ప్రధానమైనవి నిర్వహణ పర్యవేక్షణ అనేటువంటిది బ్రాంచ్ బ్యాంకింగ్లో చాలా కష్టం. ఎందుకంటే వేల సంఖ్యలో బ్రాంచీలు ఉంటాయి కాబట్టి సిబ్బంది అనేటువంటిది లక్షల్లో ఉంటారు కాబట్టి అన్ని బ్రాంచీల్ని సక్రంగా పర్యవేక్షణ చేయడం సక్రంగా నిర్వహించడం అనేటువంటిది ఎంతో కష్టం. ఎందుకంటే మన కుటుంబంలో నలుగురు ఐదు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే వాళ్ళ కంట్రోల్ చేయడమే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది వేల సంఖ్యలో ఉన్నటువంటి బ్రాంచీల్ని కంట్రోల్ చేయడం అంటే అంత ఈజీ మాత్రం కాదు. తర్వాత బ్రాంచ్ మేనేజర్ చొరవ లోపం అనేటువంటిది ఉండదు. వాడు ఏమైనా మంచి నిర్ణయాలు ఇన్ టైం తీసుకోవాలన్నా హెడ్ ఆఫీస్ మీద ఆధారపడాలి కాబట్టి హెడ్ ఆఫీస్ యొక్క నియమ నిబంధనలు లోబడి పనిచేయాలి కాబట్టి తనకి మేనేజర్లు చొరవ చూపడానికి ఆస్కారం అనేటువంటి వ్యవస్థలో ఉండదు. తర్వాత గుత్తాధిపత్య ధోరణులు అనేటువంటివి ఎందుకంటే ఎప్పుడూ రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇందులో సభ్యులుగా డైరెక్ట్ బోర్డులో ఉంటారు కాబట్టి విధాన నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు, నిధులు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు కాబట్టి ఇవి నిధులు దుర్వినియోగం జరగడానికి ఆస్కారం అనేది దొరుకుతుంది. తర్వాత వల్ల మనకి ఖాతాదారులతో వ్యక్తిగత పరిచయం అనేటువంటిది లోపం అనేటువంటి స్పష్టంగా ఈ వ్యవస్థలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.